నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా వివిధ జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో జరిగిన ముఖ్యమైన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి దాత్ర దయాకర్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి దయాకర్ గారు. నమస్కారం మేడం. జిల్లాలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉందో వివరిస్తారా? యాదాద్రి భువనగిరి జిల్లా ఏప్రిల్ మాసం నుండి ఈ రోజు వరకు 9714 కోవిడ్ అనుమానితులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా కేవలం 2 కేసులు మాత్రమే నమోదు కాగా ప్రస్తుతం వాళ్ళు కూడా కోలుకోవడం జరిగింది. దాదాపుగా ప్రతిరోజు 0 కోవిడ్ కేసులే నమోదవుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు మొదటి డోసు, రెండవ డోసు వ్యాక్సిన్ 100% పూర్తి చేయగా ప్రికాషనరీ డోసు కూడా అర్హులైన వారికి 100% పూర్తి చేశారు. రాబోయే రోజుల్లో కొత్త వేరియంట్ రాకుండా చర్యలు చేపట్టినట్లు, 60 సంవత్సరాలు దాటిన వారు తప్పనిసరిగా బూస్టర్, ప్రికాషనరీ డోసు ప్రతి 9 నెలలకు ఒకసారి వేసుకుంటే కోవిడ్ బారి నుండి రక్షించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ ఎలా కొనసాగుతుందో ఆ వివరాలు చెప్పండి. జిల్లా కలెక్టర్ పమ్మేల సత్పతి కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్య తలెత్తకుండా ప్రతిరోజు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 256 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేపడుతున్నది. గత సీజన్ లో కరోనా పరిస్థితుల్లోనూ రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించగా ఈసారి అదే స్థాయిలో అధికారులు పకడ్బందీగా ఏర్పాటు చేశారు. 83 ఐకేపీ సెంటర్లు, 168 పిఏసీఎస్, 5 మార్కెట్ కమిటీల కేంద్రాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు జరుపుతున్నారు. జిల్లాలో యాసంగి లక్ష్యం 3,00,000 మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటి వరకు 65,573 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ట్యాప్ పూర్తయిన వెంటనే రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని అధికారులు తెలియజేస్తున్నారు. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన గ్రామం దేశంలోనే మొదటి ర్యాంకు సాధించింది కదా, ఆ విశేషాలు తెలియజేయండి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడపర్తి గ్రామం దేశంలోనే సంసద్ ఆదర్శ గ్రామ యోజనలో మొదటి ర్యాంకు సాధించి ఆదర్శ గ్రామంగా నిలిచింది. వడపర్తి గ్రామం 92.17 పాయింట్లు సాధించి దేశంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తున్న మొదటి 10 ఆదర్శ గ్రామాలు మన తెలంగాణవే కాగా అందులో యాదాద్రి భువనగిరి జిల్లా వడపర్తి గ్రామం మొదటి స్థానంలో ఉంది. ఈ విషయాన్ని కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తన వెబ్సైట్ లో పేర్కొంది. వడపర్తి గ్రామ జనాభా 1,565, అందులో పురుషులు 770, మహిళలు 795 మంది కాగా కేంద్ర ప్రభుత్వం బాలికల కోసం అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన పథకంలో 117 మంది బాలికలను సభ్యులుగా పోస్ట్ ఆఫీస్ ఖాతాలో చేర్పించారు. 100% సుకన్య సమృద్ధి యోజన పూర్తి చేసిన గ్రామం. దీంతో ఆర్థిక పరమైన అంశంలో వడపర్తి గ్రామానికి ప్రత్యేకమైన పాయింట్లు లభించగా రాష్ట్రంలో ఈ గ్రామం ప్రథమ స్థానంలో నిలిచింది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు, ఇతర కార్మికులందరికీ ఈ శ్రమ్ కార్డులను ప్రత్యేక క్యాంపు ద్వారా పంపిణీ చేశారు. పల్లె ప్రకృతి వనాలు, హరితహారం, పల్లె ప్రగతి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూనే కమ్యూనిటీ హాలు, పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణం, జాతీయ ఉపాధి హామీ ద్వారా అర్హులైన వారందరికీ 100 రోజుల పని కల్పించడం, దరఖాస్తు చేసుకున్న వారికి జాబ్ కార్డులు ఇప్పించడం, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రత్యేక ర్యాంకును కేటాయించడం ద్వారా దేశంలోనే మొట్టమొదటి సంసద్ ఆదర్శ గ్రామ యోజన మొదటి ర్యాంకు సాధించిన గ్రామంగా ఎన్నికైంది. జిల్లా కలెక్టర్ పమ్మేల సత్పతి, స్థానిక నాయకులు, గ్రామస్తుల సహకారంతో ఈ ఘనత సాధించగలిగామని వడపర్తి గ్రామ సర్పంచ్ కృష్ణారెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అన్వితారెడ్డి ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు కదా, ఆ విశేషాలు చెప్పండి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఎర్రంబెల్లి గ్రామానికి చెందిన పడబట్టి అన్వితారెడ్డి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి మరో రికార్డు సృష్టించింది. గత సంవత్సరం శీతాకాలంలో రష్యాలోని మౌంట్ ఎలబ్రస్ పర్వతాన్ని -40 డిగ్రీల ఉష్ణోగ్రతలో అధిరోహించి భారతదేశం నుంచి శీతాకాలంలో అధిరోహించిన తొలి మహిళగా రికార్డు సొంతం చేసుకుంది. తన జీవితంలో ఎవరెస్టును అధిరోహించాలన్న కోరిక ఉందని చెప్పినట్లుగానే ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి మరో మైలురాయిని చేరుకుంది. భారత తంతి తపాల శాఖ పోచంపల్లి చేనేత ఇక్కత్ పుట్టిపాక తేలియా రూమాలపై ప్రత్యేక పోస్టల్ కవర్ విడుదల చేయడం జరిగింది కదా, ఆ వివరాలు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిని 2021వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ ఉత్తమ పర్యాటక కేంద్రంగా గుర్తింపు రావడంతో పాటు ఇప్పుడు పోచంపల్లి చేనేత వస్త్రము ఇక్కత్ మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. భారతదేశంలోనే అతిపెద్ద సంస్థ తపాల సంస్థ భారత తపాల శాఖ ద్వారా పోచంపల్లి చేనేత ఇక్కత్ పుట్టపాక తేలియా రూమాలు వస్త్రాలపై ప్రత్యేక పోస్టల్ కవర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ జనరల్ పి విద్యాసాగర్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ వ్యూవర్స్ అరుణ్ కుమార్, టై అండ్ డై పట్టు చీరల ఉత్పత్తి సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 23 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించడానికి జిల్లాలో ఎట్లాంటి ఏర్పాటు జరుగుతున్నాయి? జిల్లాలో 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ పమేల సత్పతి తెలిపారు. పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 9473 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, ఇందుకోసం 60 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 4 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 3 సిట్టింగ్ స్క్వాడ్స్, 60 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 1260 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు. ధన్యవాదాలండి దయాకర్ గారు. ఇదండి యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి డి దయాకర్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.